మిగ్జాన్ తుపాను ముప్పు తప్పినా దాని ప్రభావం ఇంకా వీడటం లేదు. భారీ వర్షాలకు కోనసీమ జిల్లాలో వేలాది ఎకరాల్లోని వరి పొలాలు ముంపులోనే ఉన్నాయి. మరోవైపు అమలాపురం, ఐనవిల్లి, పీగన్నవరం, అంబాజీపేట, ముమ్మిడివరం, కొత్తపేట మండలాల్లో తడిచిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అగచాట్లు పడుతున్నారు. వడ్లు ఆరబెట్టుకునేందుకు స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారు. తుపానుతో తీవ్రంగా నష్టపోతున్నా ఇంతవరకు ఒక్క అధికారి పొలంలోకి రాలేదని మండిపడుతున్నారు. వడ్లకు మొలకలు రావడంతో వాటిని కొనేందుకు ఎవరూ ముందుకు రారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అకాల వర్షం వల్ల మొత్తం చేలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి ఉంది. చేల మీద నుంచి నీరు వెళ్తుంది. ఆ ఈ డ్రైన్ లోడ్ బాగాలేదు. రైతులు బాగా విపరీతమైన నష్టపోయారండి. కొంతమంది రాసులు తడిసిపోయినాయండి, కొంతమంది ఏమో చేలు కొయ్యనో లేదండి. చేల మీద నుంచి నీరు వెళ్తుందండి. రాసులన్నీ శుభ్రంగా తడిసిపోయి నానిపోయినాయండి. ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ వారు ఎవరు రాలేదు. నేను కౌలు రైతునండి. చాలా నేను ఇంచుమించి 8 ఎకరాల దాకా ఊడ్చానండి. స్వర్ణ ఊడ్చామండి. చేలు ములుగుపోయినాయండి. గత ప్రభుత్వంలో నాకు కౌలు కార్డు ఇచ్చిందండి. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక కౌలు కార్డు తీసారండి. ఒక రూపాయి రావట్లేదండి. ధాన్యాలు ఏమో కొంటలేదండి, సంచిలేదు అంటున్నారండి. మరి ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడూ రాలేదండి. సీట్ ఇచ్చిన వెంటనే వచ్చి మా సింహాలయంలోకి వచ్చి గొబ్బరికాయ కొట్టండి. మీ ఊరు అది చేసేస్తాం ఇచ్చేసేస్తాం అంటారండి. మళ్ళా రాలేదండి. చేలు మొత్తం నాశనం అయిపోయినాయండి. కౌలు రైతుని ఆదుకునే వాళ్ళు లేరండి. ఆంధ్రప్రదేశ్ లో ఏదో డబ్బులు ఇచ్చేస్తాం అనుకుంటున్నారండి. ఈ కౌలు రైతు అనే వాడికి ఒక రూపాయి రావట్లేదండి. ధాన్యాలు గట్టుకైతే ఎక్కనిచ్చింది, పోసేసింది, ఆరబెట్టుకోలేదు, తడిసిపోయినాయి, ముద్దైపోయినాయి. ఇబ్బందులేండి, మరి రైతుకి ఇబ్బందులేండి, అన్ని ఇబ్బందులే. సాయం చేయని ఆశించుతున్నాం. ఈ తుఫాను వచ్చి నాశనం అయిపోయినండి. ఎండ ఎండపోత కూడా కాళ్ళకి కూడా లేదండి. కళ్ళలు కూడా ఏమీ లేదండి. ఎక్కడ ఎండపోయేలో కూడా తెలియలేదు. ఇల్లు మట్టి మా మొలకలు వచ్చేసినండి. ఎక్కడ పోయేలో కూడా తెలియదండి. ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే చేయండి. దాని కొనుగోలు చేయాలండి. వచ్చారు ఎవరైనా? ఎవరు రాలేదు. ఎవరు రాలేదు. ఎవరు చూడలేదండి. 22 ఎకరాలు ఊడ్చానండి. ఇంకా 10 ఎకరాలు కొయ్యలేదండి. 10 ఎకరాలు కోసం రాసుల మీద, అన్ని రాసుల మీద ఉందంత ఉంటా. మొత్తం కూడా కుయ్యలేదండి. మొత్తం కింద అంతా ముడిచిపోయింది. అయ్యమైందే ఉందండి.